నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. సజ్జనుల బ్రోచు తల్లిరో శక్తి కొలది పూజ సేయంగా హర్షించు పుణ్యమసగు మంగళప్రద గౌరీ నమస్సులమ్మ, నీవు చల్లగా మమ్ములను బ్రోమమ్మ అంటూ ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ముత్తైదువు సౌభాగ్యాన్నిచ్చే వైదవ్యం నుంచి దూరం చేసే ఆ కాత్యాయనిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. ఇక శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం, పూర్ణిమ లక్ష్మీదేవి పుట్టిన తిది. దానికి అనుగుణంగానే ఈ శ్రావణ మాసంలో జగదోద్ధారకుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు. అలాగే శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని, శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని, ఇలా ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో నోములు వ్రతాలతో కూడిన ఈ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క ముత్తైదువు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆనందోత్సాహాలతో కలకలలాడుతుంటుంది. అయితే ఇవన్నీ ఆచరించే క్రమంలో ఎన్నో రకాల సందేహాలు రావటం సహజమే. ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికి ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్లో రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మంచిదమ్మా. సర్వాభీష్ట సిద్ధిరస్తు. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ప్రవీణ రాస్తున్నారు. మంగళగౌరి వ్రతం విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళవారం నాడు అమ్మవారిని మంగళగౌరి అన్న పేరుతో పూజిస్తారు. మంగళవారం నాడు పూజించే అమ్మవారు కాబట్టి మంగళ సిద్ధి కోసం, మాంగళ్య సిద్ధి కోసం పూజించే దేవత కాబట్టి మంగళగౌరి అనే పేరు వచ్చింది. గౌరి అంటే పార్వతిది. వ్రతం అంటే మనం గమనించవలసింది, వ్రతం అంటే దీక్ష అని. వాడు వ్రతం పట్టాడురా అంటారు. మాట్లాడకుండా ఉండాలని అనుకోవడం కూడా వ్రతమే. మౌన వ్రతం పట్టాడు. వ్రతం అంటే దీక్ష. అంటే మంగళగౌరిని దీక్షగా ఆరాధించడం. దీక్ష అంటే ఏకాగ్రత, శ్రద్ధ, మనస్సు పరిపూర్ణంగా ఆ దేవతామూర్తి మీద నిలిపి చేసే ఆరాధన. దీనికి వ్రతం అని పేరు. దానికి ఒక విధానం ఏర్పాటు చేశారు. ముందు పూజ, తర్వాత వ్రత కథ, సంప్రదాయం, ఆ పేరుతో కొంతమంది ముత్తైదువులను గౌరవించడం, ఆదరించడం. ఇది మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత ఏమిటి అన్నప్పుడు అసలు జగన్మాత ఆమె సరస్వతిగా, ఆమె లక్ష్మిగా, ఆమె పార్వతిగా అన్ని రూపాలు ధరించింది. తల్లి ఒకరే. ఆమె మూడు రూపాలు రకరకాల ప్రయోజనాలు లోకానికి అందించడం కోసం. సంపదలు ఇచ్చేవేళ లక్ష్మిగా ఉంది, విద్యాబుద్ధులు ప్రసాదించే సమయంలో ఆమె సరస్వతిగా ఉంది, శక్తి ప్రదానం చేసే వేళ ఆమె శక్తి స్వరూపిణిగా, పార్వతిగా ఉన్నది. ఆమె సమరంలో దుర్గగా, క్రోధంలో కాళిగా రకరకాల రూపాలు ధరిస్తోంది. ప్రధానంగా మహాలక్ష్మి, మహాకాళి, సరస్వతి అన్న పేర్లతో ఉండే ఈ తల్లి గౌరిగా, మంగళగౌరిగా కనిపించే విధానం. శంకరాచార్యుల వారు అంటారు సౌందర్య లహరిలో, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదహ హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిసీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. అసలు పరబ్రహ్మ తత్వానికి పట్టాభిషేకం చేసుకున్న తల్లివి నువ్వు. నువ్వెవరమ్మా? బ్రహ్మదేవుడి భార్యగా ఉన్న సరస్వతివి అని వేదాంగవేత్తలు అంటున్నారు. మరికొందరు విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి నువ్వే అంటున్నారు. మరికొందరు పరమేశ్వరుడిలో అర్ధభాగాన్ని పంచుకున్న పార్వతివి నీవే అంటున్నారు. అసలు అవధులు లేని మహిమా విశేషాలు కలిగిన తల్లివి నువ్వెవరమ్మా అంటాడు. అంటే అన్ని రూపాలు ఆమెవే. ఈ రూపాలలో గౌరిగా, మాంగళ్య సిద్ధి కలిగించే మంగళగౌరిగా ఉన్న అమ్మవారిని ఒక వ్రతదీక్షతో ఆరాధించే విధానానికి మంగళగౌరి వ్రతం అని పేరు. ముఖ్యంగా మహిళలు సౌభాగ్య సిద్ధి కోసం, సౌమంగళ్య సిద్ధి కోసం ఈ మంగళదేవత ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన చెయ్యాలి అనేది ఇప్పుడు కాదు, వివాహంలోనే నిర్ణయం అయింది. వివాహం ఎలా ప్రారంభమవుతుంది? గౌరీ పూజతో ప్రారంభం. తర్వాత వివాహ కార్యక్రమానికి వెళుతుంది. అంటే అక్కడే ప్రారంభమైంది. వివాహం అయిన తర్వాత ఆ మాంగళ్య సిద్ధిని మరొక్కసారి అమ్మను ప్రార్థించడం కోసం ఈ మంగళగౌరి వ్రత విధానాన్ని మన పెద్దలు ప్రవేశపెట్టారు. అందువల్ల మంగళగౌరి వ్రతం అనేది ఒక ఉత్సాహాన్ని కలిగించి అమ్మను ఆరాధించడం ద్వారా నేను సౌమంగల్య సౌభాగ్య సిద్ధిని పొందగలుగుతాననే ఒక విశ్వాసం ఉత్సాహం కర్తవ్యం పట్ల ఆసక్తిని మహిళల్లో కలిగించడానికి పెద్దలు ఏర్పాటు చేసిన ఒక విధానం అందువల్ల ఆ వ్రతానికి ఒక ప్రత్యేకత కనబడుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. పావని విజయవాడ నుంచి రాస్తున్నారు. మంగళగౌరి వ్రతాన్ని ఎన్నేళ్ల పాటు ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఖచ్చితమైన నియమం లేదు కానీ ఆచారాన్ని బట్టి ఆచారం అంటే ఆచరించేది. లోకంలో 3 సంవత్సరాలు వరుసగా ఆచరించేవారు, 5 సంవత్సరాలు వరుసగా ఆచరించేవారు, 9 సంవత్సరాలు వరుసగా ఆచరించేవారు, 11 సంవత్సరాలు ఆచరించేవారు కూడా ఉన్నారు. అసలు ప్రతి సంవత్సరం ఆచరించడం కూడా మంచిది, అభ్యంతరం ఏం లేదు. అయితే ఒక 3 ఏళ్లనో 5 ఏళ్లనో ముందొక వ్రతం మనసులో అనుకుని సుమారుగా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది చేసేది ఏమిటంటే 5 సంవత్సరాలు చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత వ్రతాన్ని పూర్తి చేసేందుకు గుర్తుగా ఉద్యాపన చేసి వ్రతం పూర్తి చేస్తారు. వ్రతం పూర్తయ్యాక కూడా ఆ తర్వాత సంవత్సరం మంగళవారం నాడు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు మంగళగౌరిని పూజించడంలో అభ్యంతరం ఏం లేదు, నేరం ఏం కాదు, పూజించుకుంటే మంచిదే, తప్పేం లేదు. వ్రతం అన్న పేరు ఉండకపోవచ్చు కానీ ఆరాధన ఉంటూనే ఉంటుంది. 5 సంవత్సరాలు అనడంలో ప్రత్యేకత ఏమిటని మనం పరిశీలిస్తే ఇలా ప్రతి సంఖ్యకి కూడా ఒక ప్రత్యేకత కనపడుతుంది. 3 అంటే 3 రూపాల్లో ఉంది లక్ష్మీ సరస్వతి పార్వతిగా, 5 అంటే ఆమె పంచశక్తులుగా ఉన్నది అని దేవి భాగవతం చెప్పింది మనకి. అది ఒక మాట. ఇంకొక మాట, అసలు 5వ తనం కోసం ముత్తైదువులందరూ చేసే పూజ కాబట్టి 5 సంవత్సరాలు చేయాలి అనేది ఒక ఈ వ్రత విధానంలో పెద్దలు ఏర్పాటు చేసిన విధానం. అందుకని సర్వసాధారణంగా అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్నందువల్ల ఏర్పడిన ఆచారం 5 సంవత్సరాల పాటు ఈ మంగళగౌరి వ్రతం మహిళలందరూ నిర్వహిస్తే మంచిది అన్నది ఏర్పడింది లోకంలో. మరొక ఉత్తరం చూద్దామండి. అలాగే దేవి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. సంప్రదాయం లేకపోతే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించకూడదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొన్ని వ్రతాలకు ఏమిటంటే ఆ వంశంలో అది ఆచారంగా ఉంటుంది. ఆ వంశంలో ఆచారంగా ఉంటే వాళ్ళు మానకూడదు, తప్పకుండా చేయాలి అనేది ఉద్దేశం. ఎందుకు అది ఏర్పాటు చేశారంటే ఒక తరంలో ఏ కారణం వల్లైనా అశ్రద్ధ వల్ల కానీ దీంతో పెద్ద పనే ఉందిలే అని కానీ లేక ఇది కొంత ఖర్చుతో కూడింది అనే ఉద్దేశంతో ఆర్థికంగా ఉండే ఇబ్బందుల వల్ల కానీ మానేస్తే ఇక ఆ తర్వాత తరానికి ఆచారం పోతుంది. ఆ దేవతామూర్తిని ఆరాధించుకునే సత్సంప్రదాయం అక్కడితో విచ్ఛిన్నం అయిపోతుంది. అందుకని వాళ్ళ వంశాచారంగా ఉంటే తప్పకుండా చేయాలి అన్నారు తప్ప ఒక వంశాచారంగా లేకపోతే చేస్తే తప్పేమి, దేవత ఆరాధనకి ఆచారంతో పనే ఉంది. ఒకవేళ వంశాచారం లేదనుకుందాం, ఈ తరంతో ఈమెతో ప్రారంభం అవుతుంది, ఇక్కడి నుంచి అందరూ చేస్తారు. కాబట్టి సంప్రదాయంలో ఉంటేనే చెయ్యాలి, లేకపోతే చేస్తే నేరం అనలేదు, ఉంటే చెయ్యకపోతే నేరం అన్నట్టుగా చెప్పారు. అది కూడా ఎందుకు చెప్పారంటే అలా అంటే చేస్తారు కాబట్టి తప్పకుండా చెయ్యాలి అనేది ఉద్దేశం. ఎందువల్లంటే ఈ ఆరాధనలో అటు మానవ సేవ ఇటు మాధవ సేవ కూడా కలిసి ఉన్నాయి. అందుకోసం ఈ వ్రతం మానకుండా చెయ్యండి. ఏ వ్రతమైనా ఏ నోమైనా దానిలో ప్రయోజనం కేవలం ఆ విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తిని ఆరాధించడంతో కాక ఏదో ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడము మరొకటి ఇవ్వడము ద్వారా ఎంతో కొంత ఇతరులకు ఇచ్చే గుణం మనకు నేర్పడానికి ఉన్నంతలో పరమాత్మ ఇచ్చిన సంపదని ఎంతో కొంత పరమాత్మకు ప్రతిరూపాలుగా ఉన్న ఇతరులకు అందించడం అనేది ఒక ఉద్దేశం. దానికి ఏదో ఒక కారణం కావాలి, ఒక ప్రేరణ కావాలి, ఒక సందర్భం కావాలి, ఒక సన్నివేశం కావాలి. అందుకోసం ఇలాంటి సన్నివేశాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆచారంగా ఉంటే మాత్రం సంప్రదాయంగా వంశంలో విధిగా పాటించమన్నారు. ఒకవేళ లేకపోతే చేస్తే తప్పేమీ కాదు, ఇక్కడి నుంచి ఆచారం సంప్రదాయం ప్రారంభమవుతుంది ఆ కుటుంబంలో, అందువల్ల చేయవచ్చు, ఏమీ నేరం కాదు. మరి ఉత్తరం చూద్దామండి. గౌతమి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. మంగళగౌరి వ్రతాన్ని ఒకసారి ఆచరిస్తే జీవితకాలం ఆచరించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వ్రతం ఒక సంకల్పం చేసి ఇన్నేళ్లు చేస్తానని అనుకుంటారు. అనుకున్నప్పుడు 5 సంవత్సరాలు అనుకున్నవారు 5 సంవత్సరాలు, 3 అనుకున్నవారు 3, 7 అనుకున్నవారు 7 సంవత్సరాలు చేయడం విధానంగా ఉంది. జీవితం అంతా ఆచరించాలా అంటే వ్రతం ఏదో 5 ఏళ్ళకి పూర్తయిపోతుంది, తర్వాత కూడా వ్రతం ప్రతి ఏటా చేసుకోవచ్చు, తప్పలేదు. ఆచరించి తీరాలనే నియమం లేదు కానీ ఆచరించడం వల్ల సత్ఫలితం ఉంటుంది. వ్రతాచరణ వల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. వ్రతం అనగానే ఆ రోజు ఉదయాన్నే నిద్రలేవడం, సామాగ్రి సంభారాలన్నీ సమకూర్చుకోవడం, ఆనాడు ప్రశాంతమైన మనస్సుతో ఉండడం, సత్కార్యం చేస్తున్నాననే భావనతో ఉండడం. ఇది క్రమంగా ఏమవుతుందంటే ఎక్కువసారి పర్యాయాలు చేసిన కొద్దీ ఈ భావన దృఢమవుతుందన్నమాట. ఏదో ఒకసారి ఎప్పుడో నోటికి కోటికి ఒకసారి చేయడం కాక తరచుగా చేస్తూ ఉంటే ఈ భావన దృఢమై అది ప్రవర్తనలోకి వచ్చి వారు ప్రశాంతంగా జీవించడానికి వారితో ఉన్న వారందరూ ప్రశాంతంగా జీవించేలా చేయడానికి కూడా ఇది దోహదం చేస్తుంది కాబట్టి ఈ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఓసారి చేసావు కదా చేసినప్పుడు ఆనందం పొందావు కదా ఈ ఫలితం శాశ్వతంగా ఉండాలి అంటే నీతో పాటు ఇతరులకు కూడా అందించాలి అంటే తప్పకుండా ఎల్లకాలము చేస్తూ ఉండు అని చెప్పారు. చేసి తీరాలనే నియమం లేదు కానీ చేయడం మంచిది. చేస్తే తప్పేమీ కాదు, చేయడం వల్ల ఉపయోగమే ఉంది కానీ ఇబ్బంది మాత్రం ఏమీ లేదు అనేది గమనించాలి. అందువల్ల ఒకసారి ప్రారంభిస్తే ఎప్పుడు చేయడం మంచిదే, జీవితాంతం చేయడం. దైవాన్ని ఆరాధించడం నిరంతరం చేయాలి. రామకృష్ణ పరమహంసని ఆయన శిష్యుడు అడిగాడు, ఏమంటే ఎప్పుడు ధ్యానం చేయాలా, ప్రతిరోజు చేయాలా, ఎప్పుడన్నా ఒకరోజు మానేయకూడదని గురువుగారు ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటే అలసిపోతున్నారని దిగులుతో అడిగాడు. వ్యతిరేక భావంతో అడగలేదు. ఆయన చమత్కారంగా అన్నారు, అప్పుడప్పుడు మానేయచ్చురా అబ్బాయి పర్వాలేదు అన్నారు. ఓహో, మానేసే రోజులు కూడా ఉన్నాయన్నమాట, ఎప్పుడు మానేయచ్చండి అని అడిగాడు వీడు. ఆయన అన్నారు, ఊపిరి పీల్చడం మానేసినప్పుడు దైవారాధన కూడా మానేయచ్చు అన్నాడు. అంటే ఊపిరి పీల్చడం ఎంత సహజమో దైవాన్ని ఆరాధించడం ద్వారా భక్తుడు ప్రయోజనాలు పొంది దైవ అనుగ్రహంతోనే నా జీవితం సాగుతోందన్న భావనలో ఉండడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ వ్రతం ఒకసారి చేస్తే నిరంతరం చేయడం అనేది మంచి పద్ధతే కానీ అందులో ఏమీ దోషం లేదు. చేయాలనే నియమం లేదు, చేసి తీరాలి, చేయకపోతే ఏదో ప్రమాదం అనేది మూఢనమ్మకం. చేస్తే మంచిది కాబట్టి చేయడం మంచిది, దానివల్ల ఉపయోగం. ఉత్తరం చూద్దామండి. గిరిజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మంగళగౌరి వ్రతంలో కాటుకకు ప్రత్యేక స్థానం ఉంది, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళగౌరి వ్రతంలో తాము ధరించేవి, ముత్తైదువులకు వాయనాలుగా ఇచ్చేవి మంగళప్రదమైన పదార్థాలు. అమ్మవారి నామాల్లో భద్రమూర్తి, భద్రప్రియా అంటే మంగళప్రదమైన ద్రవ్యాల పట్ల ప్రీతి కలిగింది. ఏదో పసుపు, కుంకుమ, గాజులు, కాటుక, పువ్వులు, మట్టెలు ఇలాంటి ఒక 44 మంగళప్రదమైన ద్రవ్యాలు ఉన్నాయి. ఇవన్నీ సుమంగళులు నిత్యము ధరించి తీరాలి అన్నారు. ఇలా అనడంలో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఎందుకంటే శ్రీచక్రం అమ్మవారి స్వరూపం అన్నారు కాబట్టి శ్రీచక్రంలో 44 కోణాలు ఉన్నాయి. అందుకని 44 ఆభరణాలు చెప్పారు. అమ్మవారి ఆభరణాలన్నీ ధరించింది కాబట్టి ఆమె సర్వాభరణ భూషిత అన్నారు. ఇవన్నీ మంగళప్రదమైన ఆభరణాలు అన్నమాట. పసుపు, కుంకుమ, కజ్జలంబు, చెవి ఆకులు అని వరుసగా వీటి వివరాలన్నీ కాశీఖండంలో శ్రీనాథ మహాకవి చెప్పాడు. సరే, ఆ మాట అలా ఉంచితే ఇందుకు కాటుకకు సంబంధించి మంగళద్రవ్యాల్లో ఒకటి కాబట్టి కాటుకకు ప్రాధాన్యం ఏర్పడింది. మరి మంగళద్రవ్యాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, పసుపు ఉంది, కుంకుమ ఉంది, వాటికి కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంది. కాటుకకు ప్రత్యేకించి ప్రాధాన్యం చెప్పారు. కాటుక ఏం చేస్తుంది అంటే కంటికి రక్షణ కలిగిస్తుంది, రక్షణతో పాటు అందాన్ని కూడా కలిగిస్తుంది. ఎంతవరకు రక్షణ కలిగిస్తుంది, ఎంతవరకు అందాన్ని కలిగిస్తుంది అంటే ఎంత కాటుక పెట్టుకోవాలో అంత కాటుక పెట్టుకుంటే, కంటిని మింగేసేంత కాటుక పెట్టుకుంటే అందం రాకపోగా మరొక రకమైన స్థితి ఏర్పడుతుంది. కాబట్టి కాటుకను వినియోగించడంలో ఒక నేర్పు కావాలి, ఒక తూకం కావాలి, ఒక జాగ్రత్త కావాలి. నిత్య జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఈ జాగ్రత్తని కాటుక పెట్టుకోవడం అనే విధానం నేర్పుతుంది. దాని ద్వారా మనం అది గుర్తించవచ్చు. రెండో అంశం, కాటుక పెట్టుకోవడం వల్ల కంటికి రక్షణ, అంతేకాదు కాటుక పెట్టుకోవడం వల్ల కంటికి సౌందర్యం. ఈ రెండింటితో పాటు మరొక విశేషం ఏమిటి అంటే పూర్వకాలం కాటుక అనేది అంజనం అనే పేరుతో పిలిచారు. అంజనం అంటే కాటుక, పూత అన్నమాట. ఈ అంజనంతో భౌతికమైన వస్తువుని ఆధారం చేసుకుని కంటికి కనిపించని దూరంగా ఉన్న ఎక్కడో ఉన్న వస్తువును చూడడం కూడా నేర్చుకునేవారు. అంటే కాటుక ఒక విషయానికి ప్రతీక అన్నమాట. ఎదురుగా ఉన్నది ఆధారం చేసుకుని కంటికి కనిపించేదాన్ని ఆధారం చేసుకుని కంటికి కనిపించని దాన్ని తెలుసుకోవడం. రాగి తీగ కంటికి కనిపిస్తోంది, అందులో కంటికి కనిపించని విద్యుత్ ఉంది, దాన్ని తెలుసుకోవడం. కాబట్టి పైకి కనిపించే భౌతిక పదార్థం చాటున దాగి ఉన్న ఒక దివ్య శక్తిని గుర్తించడం, ఈ గుర్తించడానికి కాటుక దోహదం చేస్తుంది అని ప్రాథమికంగా ఒక సంకేతంగా ఏర్పాటు చేసి కాటుకకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రపంచం కనిపిస్తోంది, ప్రపంచానికి మూలాధారమైన దైవశక్తిని, కనిపించని దైవశక్తిని కనిపిస్తున్న ప్రపంచంలోని ప్రతి అణువులో చూడడం నేర్చుకోవాలని గుర్తు చేస్తుంది కాటుక. అందుకని కాటుకకు ప్రాధాన్యం ఇచ్చి ఏ వ్రతంలో అయినా ఉద్దేశం అది ఆ దేవతామూర్తిని అంతటా దర్శించే స్థితిని మానవుడికి ప్రసాదించడమే అన్ని వ్రతాలకు ప్రయోజనం. కాబట్టి ఈ వ్రతంలో ఈ ప్రయోజనాన్ని ఈ సంకేతం ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా చమత్కారంగా మన పెద్దలు తెలియజేస్తున్నారు. మరి ఉత్తరం చూద్దామండి. పావని ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఉద్యాపనలో తొలి వాయినం తల్లికే ఇవ్వాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అంటే ఉద్యాపన చేసుకున్నప్పుడు కొంతమంది ముత్తైదువులకు వాయినాలు వరుసగా ఇస్తారు. ఆ వాయినంలో పూలు, పళ్ళు, ఈ మంగళ ద్రవ్యాలు, తమ శక్తిని అనుసరించి కొన్ని కానుకలు ఉంటాయి. ఇది మొదటి వాయనం తల్లికి ఇవ్వడం అనేది ఒక ఆచారంగా ఏర్పడింది, అది శాస్త్రం కాదు, ఆచారంగా ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే ఆరాధిస్తున్నది ఎవరిని? జగన్మాతని. సమస్త సృష్టికి తల్లి అయిన ఆ దేవతామూర్తిని మంగళగౌరి అన్న పేరుతో ఆరాధిస్తున్నాం. కాబట్టి జగన్మాతను ఆరాధించేవాడు కన్నతల్లిని విస్మరిస్తే ఎలాగా? కన్నతల్లిని విస్మరించి ఎవరో జగన్మాతను ఆరాధిస్తే కన్నతల్లిని వీధిన పడేసి సవతి తల్లికి పిండి వంటలతో భోజనం పెట్టినతో సమానం. కాబట్టి ఇతరుల్ని దేవతామూర్తిని తల్లిగా ఆరాధించమని ఎందుకన్నారంటే ముందు ఈ తల్లి దేవతామూర్తి సుమా, ఈమెను ఆరాధించవయ్యా, ఈ తల్లిని గుర్తుపెట్టుకో, ఈ తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. పురుషుడికి స్త్రీకి కూడా వర్తిస్తుంది. ఇది స్త్రీలు చేసే వ్రతం కాబట్టి మొదటి గౌరవం తల్లికి ఇవ్వండి. ఆమె జగజ్జనని ఎలాంటిదో సమస్త సృష్టికి, మీ వరకు మీకు ఈ కన్నతల్లి అలాంటిది. కాబట్టి మొదటి వాయనం ఆమెకి ఇవ్వడం అనే ఒక ఆచారం ఏర్పడింది. ఇచ్చి తీరాలన్న నియమం లేదు, కానీ ఇవ్వడంలోనే ఆంతర్యం అది. అందుకోసం పెద్దలు మొదటి వాయనం కన్నతల్లికి ఇవ్వండి అనే విధానాన్ని మనకు తెలియజేశారు. మరో ఉత్తరం చూద్దామండి. మెదక్ నుంచి రేణుక రాస్తున్నారు. మంగళగౌరి వ్రతాచరణ ఫలితం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారిని మంగళగౌరిగా భావించి ప్రతి శ్రావణ మంగళవారం నాడు ముత్తైదువులు సౌభాగ్య సౌమంగళ్య సిద్ధి కోసం ఆచరించే విధానం మంగళగౌరి వ్రతం. దీని ఫలితం ఏమిటన్నది ఆ పేరులోనే ఉంది. ఆ గౌరి మాంగళ్యాన్ని ప్రసాదిస్తుంది, స్థిరమైన మాంగళ్యాన్ని ప్రసాదిస్తుంది. మనకి భాగవతంలో చమత్కారమైన మాట ఉంది. భయంకరమైన కాలకూటం సమస్త ప్రపంచాలను హరించివేస్తున్నప్పుడు అందరూ విష్ణు పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు వచ్చి తన అరచేతిని పెద్దగా చాస్తే సమస్త లోకాలు మింగివేసేంత కాలకూటం ఆయన చేతిలో చిన్న నేరేడు పండు అయిపోయింది. అలా పట్టుకున్నాడు, నోట్లో వేసుకోవాలి, వేసుకోవచ్చు కదా, కొంచెం చమత్కారంగా అమ్మవారి వంక చూశాడు. అదేమిటండి ఇంకేముంది, కొంప మునిగిపోతుంది, ఆగండి అని ఆవిడ మంగళసూత్రాలు ఒకసారి తీసి కళ్ళకద్దుకుని వద్దు అంటుందని మనం అనుకుంటాం. కానీ ఆమె మృంగెడు వాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ. అక్కడ పోతన మహాకవి ప్రయోగించిన పదం సర్వమంగళ. ఆమెకు ఎప్పుడు మంగళత్వమే, అమంగళత్వం లేదు. అందుకని మింగేవాడు దారినపోయే దానయ్య కాదు తన భర్తని తెలిసిన, మింగపోయేది బందర్లడ్డో వెన్నముద్దో కాదు భయంకరమైన కాలకోటం అని తెలిసిన మింగండి మరేం పర్వాలేదు. ఎందుకు మింగమన్నది అంటే మేలని ప్రజకున్, ప్రజ అంటే లోకంలో వారు, ప్రజ అంటే ఇంకో అర్థం సంతానం అని. అందరూ వాళ్ళ బిడ్డలే, వాళ్ళు ఆది దంపతులు, కాబట్టి మింగండి పర్వాలేదు అంటుందన్నమాట. అంటే లోకరక్షణ కోసం తన భర్త భయంకర కాలకూటాన్ని ఆరగించినా కూడా తనకేం ప్రమాదం జరగదు అని నమ్మిన తల్లి ఆమె, అంత భరోసా అన్నమాట. మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో అన్నాడు. తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకం. ఎవరు కట్టారది? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, కామేశ్వరుడు కట్టిన మాంగళ్యం. కామేశ్వరుడు అంటే ప్రత్యేకత ఉందండి, ఏదో పేరుంటుంది కదా భర్త కంటే. కామేశ్వరుడు అంటే ఈ దాంపత్యం కామానికి అతీతమైనది సుమా, కామం కోసం ఏర్పడ్డ దాంపత్యం కాదయ్యా, గృహస్థ ధర్మ నిర్వహణ ప్రపంచానికి తెలియచేయడం కోసం ఏర్పడ్డ దాంపత్యం. అందుకని కామేశ్వరుడు ఆయన పేరు. కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రం కాబట్టి లోకరక్షణ కోసం ఉన్నది కాబట్టి దానికి ఢోకా లేదు అని నమ్మింది. ఇదే మాట శంకరాచార్యుల వారు కూడా చమత్కారంగా చెప్పారు. దేవతలందరూ అమృతం తాగారు, అయినా కల్పాంత ప్రళయకాలంలో వాళ్ళు ఉండడం లేదు. నీ భర్త అమృతం తాగలేదు సరికదా, భయంకరమైన కాలకూటాన్ని ఆరగించాడు, అయినా హాయిగానే ఉంటున్నాడు. అది ఆయన గొప్పతనం కాదమ్మా, నీ గొప్పతనం అన్నాడు ఆయన. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధి శతమఖ ముఖాద్యాది విషద. బ్రహ్మేంద్రాది దేవతలంతా కానీ కరాళం యత్క్షేళం కబళితవత కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. అతి భయంకరమైన కాలకూటాన్ని ఆరగించి కూడా నీ భర్త క్షేమంగా ఉన్నాడు అంటే అది ఆయన ప్రత్యేకత కాదమ్మా, నీ సౌభాగ్యంలోని గొప్పతనం, అది నీ తాటంకాల్లో అంటే నీ చెవికమ్మల్లో ఉన్న సౌభాగ్యం అని చమత్కారంగా వర్ణించారు. ఇలాంటి సౌభాగ్యం అమ్మవారి దగ్గర ఉంది కాబట్టి ఆమె సర్వమంగళ. మనకి వ్యాసుల వారు చేసిన చమత్కారం ఏమిటంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ సర్వమంగళ నామం పక్కన మరొక్క నామాన్ని ఏర్పాటు చేశారు ఆయన. లలితా సహస్రనామ స్తోత్రంలో 200 నామం సర్వమంగళ, దాని పక్కనున్న నామం సద్గతి ప్రదా. సర్వమంగళ అయిన ఆ తల్లి ఏం చేస్తుంది అంటే ఈ సద్గతిని ప్రదా ఇస్తుంది. అందుకే ప్రతి అమ్మాయి చేత వివాహంలో మొట్టమొదటి గౌరీ పూజ చేయించడం, ఆ దేవతనే ఇప్పుడు మంగళగౌరిగా ఆరాధిస్తున్నారు అని చెప్పారు. కాబట్టి సర్వమంగళ అయిన ఆ తల్లి ఈ సద్గతిని ప్రదానం చేస్తుంది. ఎవరికైనా ప్రదానం చేస్తుంది. తనను ఒక వ్రతనిష్టతో ప్రతి శ్రావణమాసంలోనూ ప్రతి మంగళవారం నాడు దీక్షగా ఆరాధించి తనకు ప్రతిరూపాలుగా సువాసినలను ఆరాధిస్తుంటే ఆమెకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆమెకు సువాసిన్యర్చన ప్రీత అని పేరు. అంటే దానికి రెండు అర్థాలు. ఒకటి సువాసినలను అర్చిస్తే ఆమెకు ప్రీతి కలుగుతుందని, సువాసినుడు అర్చిస్తే ప్రీతి కలుగుతుందని. కాబట్టి ఒక సువాసిని ఆమెను అర్చించి అమ్మవారిని ఏం చేయాలి, ఆ అర్చనలో భాగంగా మరికొందరు సువాసినలను కూడా అర్చించాలి. అప్పుడు అమ్మవారికి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇంత మంచి పని చేస్తూ చక్కని వ్రతాన్ని పాటిస్తూ తోటి ముత్తైదువులను కూడా గౌరవించి ఆదరించడం నేర్చుకుంటోంది ఈమె అని ఆ తల్లి సంతోషిస్తుంది. కాబట్టి తప్పకుండా సంతృప్తి చెందిన ఆ దేవతామూర్తి సుప్రీత సుప్రసన్న వరదా భవతు అంటాం మనం. అంటే సంప్రీతిని పొంది ప్రసన్నురాలై వరాలు అనుగ్రహిస్తుంది. ఏం వరం ఇస్తుందయ్యా, ఆమె దగ్గర ఏముందో అది ఇస్తుంది. డబ్బున్నవాడు డబ్బు ఇస్తాడు, సంగీతం తెలిసినవాడు సంగీతం ఇస్తాడు, సాహిత్యం ఉన్నవాడు సాహిత్యం ఇస్తాడు. అమ్మవారి దగ్గరే ఉంది సర్వమంగళత్వం ఉన్నది. ఆ సర్వమంగళత్వ స్థితిని నిత్యము మంగళత్వమే తప్ప అమాంగళ్యం ఏమాత్రం అంటని అఖండమైన సౌభాగ్య సిద్ధిని ప్రసాదించే దేవతామూర్తి. కాబట్టి మంగళగౌరి వ్రతం పాటించడం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఆ సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఇది ఆధ్యాత్మికంగా కలిగే ప్రయోజనం. ఇంకా సామాజికంగా ఒక మెట్టు కిందికి దిగితే సామాజికంగా కలిగే ప్రయోజనం, ఏదో ఈ పేరుతో కొంతమంది ముత్తైదువులను గౌరవించడం ఆదరించడం, అందులో నిరుపేద ముత్తైదువు కనుక ఉంటే ఆ రోజున మనం ఇచ్చే చీరకు గాజులకు పువ్వులకు ఆమె ఎంత సంతోషపడుతుంది, చాలా ఆనందిస్తుంది. అలా ఇతరులను ఆదరించడం మనకు నేర్పుతోంది వ్రతం సామాజికంగా. ఇక భౌతికంగా చూస్తే వ్రతదీక్ష ఒక క్రమశిక్షణను ప్రసాదించి ఒక వ్యక్తిని సరైన విధానంలో నిలుపుతుంది. గృహిణి కనుక సక్రమంగా ఉంటే, గృహిణి విద్యావంతురాలైతే ఇంట్లో అందరూ విద్యావంతులైనట్లే అనే మాట ఉంది కదా. గృహిణి కనుక క్రమశిక్షణతో ఉంటే కుటుంబంలో సభ్యులందరూ క్రమశిక్షణలో ఉండడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇటు భౌతికంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఇన్ని రకాలుగా ఈ వ్రతం వల్ల కలిగే ప్రయోజనం ఉంది. ప్రధానంగా దీనివల్ల కలిగే ప్రయోజనం మనం అందరం చెప్తున్నది మంగళగౌరిని ఆరాధించి మాంగళ్య సిద్ధిని సౌభాగ్య సిద్ధిని అందుకోవడానికి ముత్తైదువులకు ఇది మంచి అవకాశం. మహర్షులు ఏ మంచి లక్ష్యంతోనో ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తూ ఆ ఆచారాన్ని పాటిస్తూ తమ వంశాచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వ్రతాన్ని పాటిస్తూ మహిళలందరూ కూడా మంగళ గౌరి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి ఇది ఒక అపూర్వమైన అద్భుతమైన అమృతప్రాయమైన దివ్య అవకాశంగా భావించి దీన్ని సద్వినియోగం చేసుకుని ఆ ఫలితం పొందాలన్నదే మన పెద్దల యొక్క ఆశయం. కాబట్టి ఆ వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్ని దశల్లోనూ ఉన్నాయి. ప్రధాన ప్రయోజనం సౌభాగ్య సౌమంగళ్య సిద్ధి, అది గమనించాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. మంచిది వీక్షించారు కదండి. ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92 జూబ్లీహిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.